తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014 డిసెంబర్ లో 5859 జీవో తీసుకొచ్చింది. దాని ప్రయోజనం ఏమంటే పేదలు ఎప్పటి నుంచో ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే ప్రభుత్వ స్థలాల్లో నివాస స్థలాలు లేక ఇళ్ళు వేసుకొని ఉంటున్న వాళ్ళకి రెగ్యులరైజేషన్ అంటే వాళ్ళకే పట్టాలు ఇవ్వండి. 100-120 గజాల లోపు ఉంటే ఆ తర్వాత ఎక్కువంటే దానికి సంబంధించిన రుసుము తీసుకోండి అని చెప్పి ఒక జీవో ఇచ్చారు. 58 జీవోన పేదవాళ్ళకి 100-110 గజాలు 125 గజాల కంటే ఎక్కువ ఉంటే 59 జీవో ప్రకారం గవర్నమెంట్ రుసుము చెల్లించమని తీసుకొచ్చారు. దానివల్ల పేదవాళ్ళకి ఏం మేలు జరిగిందో తెలియదు కానీ రాష్ట్ర వ్యాప్తంగా 100,000 గజాలు ఆక్రమించుకున్న వాళ్ళకి మాత్రం బ్రహ్మాండంగా మేలు జరిగింది. ఖమ్మంలో మంత్రి గారికి కొన్ని వేల గజాలు ఆయనకి క్రమబద్ధీకరణ అయింది. ఆయనతో పాటు 69 మందికి సుమారు కొన్ని దాదాపు 100,000 గజాలు క్రమబద్ధీకరణ అయింది. దానివల్ల సుమారు 200 కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళకి ఉపయోగం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగే జరిగింది. మళ్ళీ దాన్ని మళ్ళీ బయటకు తీశారు. దానివల్ల ప్రయోజనం ఉంది కాబట్టి గత మార్చి నెలలో మళ్ళీ అదే 58-59 జీవో తీసుకొచ్చి రెగ్యులరైజేషన్ చేసుకోండి అని చెప్పి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోమంటే చేస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఎక్కడెక్కడైతే వాళ్ళకి అనుకూలమైన వాళ్ళు ఉన్నారో ముందుగానే ఆ జీవోలు వస్తాయని తెలిసి దాన్ని మొత్తం ముందుగానే రెవెన్యూ అధికారులు పట్టుకుని ఎప్పటి నుంచో అది అక్కడ ఉంటున్నట్టుగా తప్పుడు కాగితాలు దొంగ కాగితాలు సృష్టించి ఆన్లైన్ లో పెట్టారు. నిజంగా పెట్టుకున్న వాళ్ళకి మాత్రం వాళ్ళకి టీఆర్ఎస్ కి అనుకూలంగా లేకపోతే వాళ్ళకి చేయలేకుండా ఉండటం కోసం అధికారులు ఎవరైతే ఈ ఎంక్వైరీకి పోతున్నారో వాళ్ళమ్మటి ఆ స్థానిక కార్పొరేటర్లు వార్డు మెంబర్లు లేదంటే కౌన్సిలర్లు వాళ్ళమ్మటి వెళ్లి పక్కనున్న పైరవికారులు వెళ్లి దాని పక్కన వీడు మనోడు కాదు కాబట్టి ఇది చేయడానికి వీలు లేకుండా ఏదో ఒక మెలకు పెట్టడానికి చేస్తున్నారు. వాళ్ళు అయితే మాత్రం ఏ మెలకున్నా కూడా దాన్ని సరి చేయడానికి చేస్తున్నారు. గత 5-6 రోజుల నుంచి పకడ్బందీగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్లాన్ జరుగుతుంది. మా సమాచార హక్కు ప్రచార వేదిక కోరేది ఏమంటే అర్హులైన వాళ్ళకి పేదవాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరిగేటట్టు చేయాలి. అర్హత లేని వాళ్ళకి అదే బాగా ధనవంతులకి పోయినసారి గనుక వేల గజాలు 100,000 గజాలు 100,000,000 గజాలు రాష్ట్ర వ్యాప్తంగా చేసినట్టుగా చేయకుండా దీన్ని ప్రభుత్వ విలువైన స్థలాన్ని ధనికులకి అధికార పార్టీ వాళ్ళకి కట్టబెట్టే పని చేయకుండా చేయాలని మేము కోరుతున్నాం. ఒకవేళ అటువంటి జరిగితే మేము సమాచార ప్రచార వేదిక ద్వారా సమాచారం తీసుకొని ఖచ్చితంగా దాని మీద ఆ తప్పు చేసిన అధికారుల మీద లోకాయుక్తలో ఫిర్యాదు చేస్తాం. ఇప్పటికే కొన్ని జిల్లాల కలెక్టర్లకి లెటర్లు కూడా పెట్టాం. మళ్ళీ మిగతా జిల్లా కలెక్టర్ కూడా పెడతాం. మాది సమాచార ప్రచార వేదిక. నా పేరు కోయిని వెంకన్న. మా ఫోన్ నెంబర్ 8985847634. నమస్తే.